ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందేందుకు అసంఘటిత రంగంలో ఉన్న రవాణా కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మేరకు తక్షణమే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక రవాణా రంగంలో ఉన్న ఆటో క్యాబ్, డీసీఎం, లారీ, బస్సు డ్రైవర్లు దుర్భరమైన జీవితాలు వెల్లదిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర సమితి హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బుధవారం వేలాది మంది ఆటో డ్రైవర్లతో భారీ ధర్నా చేశారు. ఈ ధర్నాకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె జమలయ్య అధ్యక్షత వహించగా కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకటేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శులు సామల భాస్కర్, శోభన్ సాయిలు, హరిసింగ్ నాయక్, క్యాబ్స్ యూనియన్ అధ్యక్షులు బైరకోని రాజీవ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తిరుమలేష్ గౌడ్, ఏటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి, యూనియన్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ జంగయ్య తదితరులు వేదికపై ఆసీనులయ్యారు.